బాబు నమస్తే నమస్తే అన్న ఏం చేస్తారే అన్న ఆటో డ్రైవరే ఎట్లా ఉంది ఆటో డ్రైవర్ పరిస్థితి ఆటో డ్రైవర్ ఏమున్నదే చేసుకుంటే కూలీ లేకపోతే వాటికి ఏముండదల్లా కూలీ లేదు కూలీ కూడా పడతలేదే ఎంత రోజు ఏమున్నది అన్న నడుపుకుంటే రెండు మూడు వాడు మాకు ఏ లోన్ పెట్టలేదు ఏ సహకరించలేదు లోన్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఏది ఇచ్చలేదు ఇప్పుడు ఏమంటాడు అదివరకేమో దళిత బంధు దళిత బంధు అని దళిత బంధు ఏమడు పడ్డాడు ఏ ఇప్పుడు మళ్ళీ వెనకసీ మధ్యలో ఏమన్నాడు మైనారిటీ లోన్ మైనారిటీ లోన్ అని మైనారిటీ లోన్ పడ్డాడు అది ఇచ్చింది లేదు వాడు చచ్చింది లేదు మేము మేము తీసుకునేది లేదు మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు కమ్మరి కుమ్మరి కమలు కౌసాలి బీసీబీ అందరికీ మీకు మా మనిషి ఇంత మనిషి మూడు వేలు మనిషి ఐదు వేలు ఇస్తా మళ్ళీ మీరు పెట్టుండి అని మళ్ళీ అంటాడు వాడు ఇచ్చిన వాళ్ళు లేడు వచ్చిన వాళ్ళు లేడు మండలంలో ఒక్కొక్కడు కొట్టుకుంటాడు తన్నుకుంటాడు అది క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ నివాసం సర్టిఫికేట్ కూడా కానీ ఆ సర్టిఫికెట్ల కొరకు పోతే అక్కడ చీరలు నిలబడవలసి వస్తుంది ఆ దూపకు తాపకు నిలబడి వాటికి మరో ముసలు కానీ ముడుగులు కానీ వాటికి అడ్డం పడుతున్నారు మంచి లేక ఆ మండలంలో ఆ అనాథలు ఇదివరకు మనం ఇక్కడ రోడ్డు మీద అడుక్కున్న వాళ్ళ కానీ అటు ఇటు మనం పది పైసలు ఇస్తాము కానీ అదే మండలంలో పోతే ఒక పని కూడా అయితే లేదు చక్కగా ఎట్లా ఉందండి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నది చదువుకున్న విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉన్నది నిరుద్యోగులు ఇప్పుడు బాగా తెలంగాణలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారు అంటే మీకు మీకు ఏవైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా ఇంట్లో ఉన్నారు అండి మా బిడ్డ డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు మా కొడుకు ఇంకో ఇయర్ అయిపోతే ఎంబీఏ అయిపోతుంది ఆయనకి ఎలాంటి పని దొరకగానే ఆయన ఇప్పుడు కూలిపానికి నాలుగు పనికి పోతాడు ఇప్పుడు మా దాంట్లో కూడా ఆటో డ్రైవర్ పిల్లలు కూడా ఒక్కొక్కరు డిగ్రీ చదువుకున్నారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఎంబీఏ అయిపోయింది వాళ్ళు కూడా మొన్న కూడా కోచింగ్ పోతే వాళ్ళకు కూడా ఏమన్నా దొరకలేదు

అయ్యా ఒక్కడు కూడా ఇవాళకు రాలేదు అంతకానికే పెద్ద చదువుకున్నట్లకి కూడా రాలేదు అది అది ఇవ్వలకి వస్తుందో ఇవ్వలకి ఇస్తాందో ఇంతవరకు తెలుతలేదు ఆ నౌకర్లు కూడా పోతాండు వస్తాడు ఇంటర్ అది అది వస్తాను ఇది రాస్తాను పోతాను ఆ పరీక్షల ఓడు ఫెయిల్ అవుతాడు వాడు వస్తాడు ఓడు బస్ కింద పడతాడు ఓ లారీ కింద పడతాడు ఒక మొన్న కూడా అవి ఎస్ఐ ఎగ్జామ్ రాయబుండు వచ్చినాక అక్కడ బస్ కింద పడి చచ్చిండు ఇప్పుడు చచ్చినోనికి లేదు వచ్చినోనికి లేదు అది ఒక మార్కులో పోయినా కూడా వానికి నౌకరించలేదు ఒక మార్క్ వాడు వచ్చినా కూడా వానికి నౌకరించలేదు అది ఎవరికి ఇస్తాడో తెలంగాణలో కూడా ఎవడు తీసుకుంటాడో ఇంతవరకు కూడా అర్థమవుతలేదు అంటే ఉద్యోగాలు భర్తీ చేస్తాను అని చెప్తే చెప్తాను కదా కేసీఆర్ గారు ఉద్యోగాలు వట్టి వరకు అన్నా వట్టి వరకు వాటి నోటిఫికేషన్ ఇస్తాడు వాడు కానీ బోర్డు మీద రాస్తాడు ఈ నౌకరికి రా ఆ నౌకరికి అంటాడు ఈ పురగాలు వేయడానికి ఏమైనా ఇచ్చలేదు వాడు ఇచ్చలేదు ఈ పురగాలు తీసుకుని లేదు ఇంకొకటి ఇప్పుడు ఇంటర్మీడియట్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ డిగ్రీ అయిపోయింది మైనారిటీ వరకు ఇంతవరకు వాళ్ళకు కూడా స్కాలర్షిప్ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు నాకు కొడుకు ఎంబీఏ ఎంబీఏ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంతవరకు కూడా కనీసం ఎస్సీ కానీ ఎస్టీ కానీ మా ఈ స్కాలర్షిప్ ఇంతవరకు ఇవ్వక కూడా చక్కగా పడతలేదు ఆ స్కాలర్షిప్ కొరకు ఇవాళ దగ్గరికైనా పెద్ద సారు తెలిసిన వాళ్ళ దగ్గర పోతే రేపు రేపత్త అని అంటాను కానీ వాటిగా పారాలు నింపుడే ఆ పారాలు తీసుకుపోయి బెంచ్ కింద పారేసుడే తప్ప ఇవాళకు ఏమి ఇచ్చలేరు అంటే ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ అభివృద్ధి ఎట్లున్నది మీ ఉస్నాబాద్ ప్రాంతం ఎట్లా ఉన్నది మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ అందుబాటులో ఉంటారా ఎట్లా పరిస్థితి అయ్యా దాని పరిస్థితి ఏమున్నది అన్మగొండ నుంచేలా వస్తాడు ఉస్నాబాద్కు పోతాడు అంటే వచ్చినాం అంటే చేసినాం ఈ అభివృద్ధి అయ్యా మొదలు పెట్టిండ్లు ఇప్పుడు ఏది కొన్నామన్నా ఏ ప్లాట్ కొన్నామన్నా ఏ జాగ కొన్నామన్నా ఏ భూమి కొన్నామన్నా కూడా సరైన రేట్లు లేవు అవి ఒక్కొక్క దానికి కోటి యాభై లక్షలు కోటి రెండు లక్షలు నడుతుంది ఇప్పుడు ఏ రోడ్డు చూసినా ఆగమాగం ఉన్నది ఇప్పుడు దామర్ రోడ్ ఉన్నది ఆ దామెర రోడ్డు గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ మాది మండలంలో ఫస్ట్ మా గ్రామ ఊరు అసోంటిది మొత్తం ఏం లేకుండా అన్ని గుంతలు పొక్కలు ఇది ఇక్కడి నుంచి మాది కాజుపెట్టుకు రింగ్ రింగ్ రోడ్కు నడుతుంది మాది దానికి మాకు సహకరించేది లేదు ఏందంటే ఉన్నారు సారు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నాడు వత్తాడు అంటే వత్తాడు పోతాడు అంటే పోతాడు బెడ్రూమ్ మీకు డబుల్ బెడ్రూమ్ అయ్యా డబుల్ బెడ్రూమ్ కాదు మాకు ఇంతవరకు మాకు బీదలకు మాకు ఇంతవరకు ఏదే లేదు డబుల్ బెడ్రూమ్ లేవు ఏ బెడ్రూమ్ లేవు మాకు ఇచ్చిన వాళ్ళు లేడు వాడి తచ్చినో లేడు